యోబు గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును, అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడిగాన్ర కాపురములు వర్ధిల్లును. దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా నుందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యహోవ హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వశముననున్నవి గదా. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా? వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞానశౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరల కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికీ సాధ్యము కాదు. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు. ఆలోచన కర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును, వారి నడుములకు గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులనుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గలవారి పలుకును ఆయన నిరర్ధకము చేయును. పెద్దలను బుద్ధిలేని వారినిగా చేయును. అధిపతులను ఆయన తిరస్కారము చేయును. బలాఢ్యుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జనములను విస్తరింపజేయును, నిర్మూలము చేయును. సరిహద్దులను విశాలపరచును, జనములను కొనిపోవును. భూజనుల అధిపతుల వివేచనను ఆయన నిరర్ధకపరచును. త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడజేయును. వారు వెలుగులేక చీకటిలో తడబడుచుందురు. మత్తుకొనినవాడు తూలునట్లు ఆయన వారిని తూలజేయును.